జర్నలిజంలో అన్ని మెట్లు దిగేసి పాతాళం దిశగా దూసుకుపోతోంది రామోజీరావు మీడియా. దిగజారుల్లో అన్ని రికార్డ్స్ను తనకు తానుగానే రామోజీ బ్రేక్ చేసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన 4.5 ఏళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రతిరోజు ఎల్లో విషయం కక్కుతూనే ఉన్నారు. జగన్ వల్ల ఏపీ శ్రీలంకలా మారిపోతుందంటూ పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు. మరి చంద్రబాబు జగన్ కంటే ఎక్కువగా సంక్షేమం ఇస్తానంటుంటే వారికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారనే ప్రశ్నలు మాత్రం వేయడం లేదు. టీడీపీ కరపత్రం ఈనాడు తీరుపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. పాడిందే పాడరా పాచిపల్ల దాసుడా అని ఒక నానుడి ఉంది. ప్రస్తుతం సరిగ్గా ఈనాడు మీడియాకు అది వర్తిస్తుంది. రాసిందే రాసి చూపిందే చూపి ఈనాడు మీడియా వారి పాఠకులను ప్రేక్షకులను నానా విధాలుగా హింసిస్తోంది. ఈనాడు రామోజీరావు దశకంఠుడుగా అంటే రావణాసురుడిగా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను చెరబెట్టాలని తీవ్రంగా యత్నిస్తున్నారు. ఏపీ అప్పులపై అనునిత్యం వార్తలు రాసి ప్రజలకు బోరుగొట్టిస్తున్నారు. పదే పదే ఒక వార్తను ప్రచారం చేస్తే జనం నమ్మక చస్తారా అన్నది అభినవ గోబెల్స్గా మారిన రామోజీరావు నమ్మకం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఒకప్పుడు ఆయన రాజగురువుగా ఉండేవారు. December 19 ఈనాడు దినపత్రికలో రాసిన బ్యానర్ చూస్తే ఛీ, ఈనాడు ఇంతగా దిగజారిందేమిటా అనిపిస్తుంది. ఇప్పటికీ ఈ 4 ఏళ్లలో 100 సార్లు ఈ వార్త రాసి ఉంటారు. అయినా వారికి తృప్తి కలగలేదు. ఎన్నికల్లోగా ఇంకెన్నిసార్లు రాస్తారో. ముఖ్యమంత్రి జగన్ క్యారికేచర్ వేసి 9 తలలు తగిలించి రుణకంఠుడు అని ఒక చెత్త కథనం వండారు. నిజానికి 10 తలలు ఉన్న దశకంఠుడు రామోజీరావే. రావణాసురుడుగా మారింది ఆయనే. రోజు 10 పేజీలలో పచ్చి అబద్ధాలు రాస్తూ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నది రామోజీరావే. రాష్ట్ర విభజన నాటి నుంచి ఉన్న అప్పులన్నీ జగన్ ప్రభుత్వం అప్పులన్నట్లుగా ప్రచారం చేస్తున్న ఈనాడు మీడియా, అదే నిజమైతే ఇంత అప్పు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఇస్తున్న భవిష్యత్తు గ్యారంటీలు ఆచరణ సాధ్యం కావని, అవి ప్రజలను మోసం చేయడమేనని చెప్పగలదా? చంద్రబాబు ప్రజలకిచ్చిన 6 వాగ్దానాలను అమలు చేయరని మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ చెప్పిన దాంతో ఈనాడు మీడియా ఏకీభవిస్తుందా? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మితిమీరి అప్పులు చేయాలని ఎవరూ చెప్పరు. కానీ ఈనాడు రాసిన వైనం చూస్తే జగన్ ప్రభుత్వమే అప్పులు తీసుకుంటున్నట్లు, వాటిని ఎక్కడా ఉపయోగించకుండా వృధా చేశారన్నట్లు భావన కలిగించే దిక్కుమాలిన వార్తను వండింది. రాష్ట్రం అప్పులు 4.5 లక్షల కోట్లని కేంద్రం ఎన్నిసార్లు పార్లమెంట్లో చెప్పినా వీరు మాత్రం పట్టించుకోరు. 10 లక్షల కోట్లపైనే అప్పులని దుష్ప్రచారం చేస్తారు. చంద్రబాబు ప్రభుత్వ టైంలో అప్పులు ఎన్ని ఉన్నాయనేది రాయకుండా మొత్తం అప్పంతా జగన్ ప్రభుత్వమే చేసినట్లు పిచ్చిరిస్తుంటారు. చంద్రబాబు ప్రభుత్వం 2 లక్షల కోట్లకు పైగా అప్పు ఎందుకు తెచ్చిందో చెప్పమనండి. చంద్రబాబు టైంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకుని ఆ డబ్బును పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ అంటూ ఎన్నికలకు ముందు పంచిపెడితే ఈనాడు తదితర ఎల్లో మీడియాకు అందులో ఎంతో విజన్ కనిపించింది. జనం మాత్రం అది విజన్ కాదు, వికృతం అని గమనించి టీడీపీ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టారు. చంద్రబాబు టైంలో అప్పుల శాతం 15 అయితే జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల శాతం 12.4 మాత్రమే. ఈ విషయాలన్నింటినీ కప్పిపుచ్చుతూ ప్రభుత్వంపై బురదలుతుంది. చంద్రబాబు పెట్టిన 1000 కోట్ల బకాయిలను ఈ ప్రభుత్వం తీర్చవలసి వచ్చింది. చంద్రబాబు దిగిపోతూ 100 కోట్లే మిగిల్చారని అప్పట్లో ఈనాడు మీడియా రాయలేదా? అసలు జగన్ ముఖం చూసి అప్పులు ఎవరిస్తారని యనమల రామకృష్ణుని వ్యాఖ్యానిస్తే ఆనందంగా ప్రచురించింది కూడా ఈ మీడియానే. ఈ సంగతి పక్కన పెడితే రామోజీరావుకు ఒక సవాల్ విసరదలిచాను. రాష్ట్ర విభజన నాటి నుంచి ఉన్న అప్పులన్నీ జగన్ ప్రభుత్వానికి అంటగట్టి బదనాం చేయాలని అనుకుంటున్నారు కదా? వీరు రాసిన లెక్క ప్రకారం జగన్ ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు చేస్తే ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం మళ్ళీ వస్తే ఆయన ఇచ్చిన హామీలకు 2 లక్షల కోట్ల వ్యయం అవుతుంది? ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రబాబు కేవలం ప్రజలను మోసం చేయడానికే అంతటి భారీ వాగ్దానాలు ఇస్తున్నారని ఈనాడు మీడియా చెప్పగలదా? తెలుగుదేశం అధికారంలోకి రాలేదని తెలిసే ఈనాడు మీడియా ఆ పార్టీని జాకీలు పెట్టి లేపడానికి ఇలాంటి చెత్త కథనాలను ఇస్తోంది. జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలకు 45,000 కోట్ల వ్యయం చేస్తోంది. చంద్రబాబు ఇచ్చిన 6 హామీలకే 1.5 లక్షల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయే. వాటిని సమకూర్చుకోవడం అసాధ్యం కాబట్టి యథాప్రకారం చంద్రబాబు మళ్ళీ మోసం చేయడానికే ఈ హామీలు ఇచ్చారని ఈనాడు రాస్తే లేదా ఈనాడు టీవీలో చెబితే అప్పుడు ఆ పత్రికను నమ్మవచ్చు. ఒక పక్క ఆయా స్కీముల్లో కోత పెడుతున్నారని రాసేది వీరే. వాటికి నిధులు తెచ్చి అమలు చేస్తుంటే అప్పులు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసేది వీరే. అదే చంద్రబాబు టైంలో బాండ్ల ద్వారా అప్పులు తీసుకున్నా ఆహా
చంద్రబాబు కాబట్టి అప్పులు వచ్చాయని బాజా వాయించారు. చంద్రబాబు కోసం ఆయన ఏపీ ప్రజలను చెరబట్టాలని చూస్తున్నారు. మార్గదర్శి వ్యవహారంలో అప్పులు తీర్చడానికి ఆయన తన టీవీ ఛానళ్లను ఎందుకు అమ్ముకున్నారు? న్యూస్ టైమ్, సోమా తదితర కంపెనీలను ఎందుకు మూసివేశారు? మార్గదర్శిలో ఎందుకు అక్రమాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలను ఎదుర్కొంటున్నారు? మార్గదర్శి చిట్ సంస్థ లెక్కలను పారదర్శకంగా ఎందుకు చూపించడం లేదు? ఈయనేమో తన సంస్థల కోసం ఎంత అప్పైనా డిపాజిట్లో తీసుకోవచ్చు, ప్రభుత్వం మాత్రం నిర్ణీత నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ పరిమితుల ప్రకారం అప్పులు చేస్తే మాత్రం చండాలపు స్టోరీలు రాస్తుంటారు. ఎన్నికలు మరో 4 నెలల్లో జరగబోతున్నాయి. అంతవరకు ఈనాడు మీడియా అరాచకపు దాడిని జగన్ ఎదుర్కోవలసిందే.